బాలీవుడ్ లో కథల ఎంపిక టీకింగ్ విషయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. రొటీన్ స్టోరీలకు స్వస్తి చెప్పిన ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే వచ్చిన దంగల్, ప్యాడ్మ్యాన్ లాంటి చిత్రాలు రియాలిటీని చూపించి మెప్పించాయి. ఫిక్షన్ కంటే రియాలిటీకి ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు రూటు మార్చుకోవాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఆ క్రమంలోనే తాజాగా వచ్చిన చిత్రం మిషన్ మంగళ్. భారతీయ అంతరిక్ష కీర్తి పతాకాన్ని గగనంలో ఎగురవేసిన మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళ్యాన్ వెనుక ఉన్న వాస్తవ అంశాలను అల్లుకొని రూపొందించిన చిత్రం మిషన్ మంగళ్. ఆగస్ట్ 15 విడుదలై సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం విశేషాలు తెలుసుకుందాం. GSLV ప్రయోగం దారుణంగా విఫలం కావడంతో ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాకేష్ ధవన్ ను అసంభవంగా భావించే మార్స్ ప్రాజెక్ట్ కు బదిలీ చేస్తారు. అసంభవం అంటే నచ్చని రాకేష్ తనదైన శైలిలో మార్స్ ప్రాజెక్ట్ ను సాకారం చేయడానికి భుజానెత్తుకుంటాడు. ఆ క్రమంలోనే GSLV ప్రయోగం విఫలం కావడానికి ఓ కారణమైన తారా షిండే ఆ ప్రాజెక్ట్ లో చేరుతుంది. మార్స్ ప్రాజెక్ట్ను వ్యతిరేకించి రూపర్ దేశాయ్ అనుక్షణం ఆ ప్రాజెక్ట్ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలోనే కనీస అనుభవం లేని ఏకాగాంధీ, కృతికా అగర్వాల్, వర్ష పిల్లె, నేహా సిద్దికి, అనంత్ అయ్యర్ని ప్రాజెక్ట్లోకి భాగం చేస్తాడు. మార్స్ ప్రాజెక్ట్ను రూపర్ దేశాయ్ అడ్డుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తాడు? మామ్ను విజయవంతంగా ప్రయోగించే ప్రక్రియలో రాకేష్ ధవన్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? నేహా సిద్దికి సామాజికంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది? శాటిలైట్ డిజైనర్ వర్ష పిల్లె ఎదురైన శారీరక సమస్యలేంటి? ప్రాజెక్ట్ మేనేజర్ తారాకు వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్గా ఎలాంటి అవరోధాలను ఎదుర్కొంది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ మిషన్ మంగళ్ సినిమా కథ. హోమ్ సైన్స్కు రాకెట్ సైన్స్కు లింక్ కల్పుతూ స్పేస్ రీసెర్చ్ను అర్థమయ్యే విధంగా చెప్పిన తీరుతోనే సాధారణ ప్రేక్షకుడికి కూడా సంతృప్తి కలుగుతుంది. చైనా, అమెరికా దేశాల ప్రభావంతో స్థానిక సైంటిస్టులు సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసే తీరు, అలాంటి పరిస్థితులను మామ్ టీం అధిగమించిన తీరు సినిమా చూసే ప్రేక్షకుడిలో ఓ కసిని రేకెత్తించాయి. మామ్ ప్రాజెక్ట్ను అసంభవం చేయడానికి బడ్జెట్ కోతలు విధించడం, రకరకాల అంశాలతో ప్రయోగాన్ని అడ్డుకోవాలన్న అంశాలు ప్రేక్షకుడిలో ఆసక్తిని రేపుతాయి. అంతేకాకుండా ప్రాజెక్ట్లో భాగస్వామ్యమైన సైంటిస్టుల వ్యక్తిగత జీవితాలకు ఎమోషనల్ కంటెంట్ను సినిమాటిక్ అద్దడం సినిమా కమర్షియల్ ఫార్మాట్లోకి మారేలా చేసింది. ఇక సెకండ్ హాఫ్లో పరిమితమైన బడ్జెట్తో మామ్ ప్రయోగానికి సైంటిస్టులు సిద్ధం కావడం, ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు కూడా సహకరించకపోవడం అనే అంశాలు ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్స్ వరకు ఉండే కంటెంట్ ప్రేక్షకుడిని ఎమోషనల్గా కట్టిపడేస్తాయి. భూమి నుంచి మార్స్ వరకు సాగిన ప్రయాణంలో కిలోమీటర్కు 7 రూపాయల ఖర్చు అయిందనే కామెంట్తో బరువెక్కిన ప్రేక్షకుడి గుండె ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. ఈ ప్రయోగానికి మామ్ అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందనే విషయం అత్యంత ఆసక్తిని రేపుతుంది. ఇక మార్స్ మామ్ ప్రయోగంలో సైంటిస్టులుగా నటించిన అక్షయ్ కుమార్, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పొన్ను, నిత్యా మెనన్, కృతి కుల్హారి, శర్మాన్ జోషి, హెచ్టి దత్తాత్రేయ ఎక్కడ కూడా యాక్టర్లుగా అనిపించరు. తమ తమ పాత్రల్లో జీవించారా అనే విధంగా ఫీలింగ్ కల్పించారు. దేశం కోసం ప్రేమ, ఫ్యామిలీని, జీవితాన్ని త్యాగం చేసిన సైంటిస్ట్గా అక్షయ్ కుమార్ తనదైన నటనతో మెప్పిస్తాడు. ఇక విద్యా బాలన్ సామాన్య గృహిణిగా, దేశానికి గర్వకారణమైన మంగళ్యాన్ ప్రాజెక్ట్ మేనేజర్గా పాత్రలో జీవించారు. వినోదంతో పాటు ఎమోషన్ని పండించారు. ఆర్మీ జవాన్ భార్యగా, సైంటిస్ట్గా తాప్సీ అద్భుతంగా నటించింది. ప్రెగ్నెంట్ ఉంటూ మిషన్ కోసం తపన పడే యువతి పాత్రలో నిత్యా మెనన్ ఆకట్టుకుంది. 59 ఏళ్ల సైంటిస్ట్గా కన్నడ నటుడు దత్తాత్రేయ ఆకట్టుకున్నాడు. నాసాలో పనిచేసి ఇస్రోలో ఉన్నతాధికారిగా దిలీప్ తహిల్ నటన కూడా అదనపు ఆకర్షణ. నేహా సిద్దికి కృతి కుల్హారి పాత్ర కూడా ఎమోషనల్గా ఉంటుంది. మొత్తంగా ప్రతి నటుడి పవర్ బ్యాక్ పర్ఫార్మెన్స్ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. అత్యంత సాంకేతిక కంటెంట్తో ఉండే కథను సులభంగా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా దర్శకుడు జగన్ శక్తి తెరకెక్కించిన తీరు అభినందనీయం. దర్శకుడు ఆర్ బాల్కి, నిధి సింగ్, సాకేత్ కొండపర్తి లాంటి సమర్థులతో రూపొందించిన స్క్రిప్టు సగటు ప్రేక్షకుడికి కూడా జీర్ణమయ్యేలా ఉంది. జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా రాసుకున్న కథ, కథనాలు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టాయి. టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే అమిత్ త్రివేది, తనిష్క్ అందించిన సంగీతం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. నిజంగా అంతరిక్ష ప్రయోగాన్ని చూస్తున్నామా అనే ఫీలింగ్ను రవి వర్మన్ కల్పించాడు.
చందన్ అరోరా ఎడిటింగ్ సినిమాకు మరో బలం. జాతీయ భావం, భావోద్వేకత, అణిచివేత ఎదురించే అంశాలతో అల్లుకునే వాస్తవిక సంఘటనలకు ప్రతిరూపం మిషన్ మంగళ్. అన్ని రకాలుగా వినోదాన్ని పంచే ఈ సినిమా ప్రేక్షకుడి పైసా వసూల్ మూవీ అనేది గ్యారంటీ. మంగళయాన్ ప్రాజెక్టులో స్త్రీ శక్తి విజయం ప్రేక్షకుడిని ఉత్తేజానికి, ఉద్వేగానికి గురి చేస్తుంది. మంగళయాన్ ఎంత సక్సెస్ అయిందో మిషన్ మంగళ్ సినిమా కూడా ప్రేక్షకుడు తమ భుజాలపై విజయ లక్ష్యాలకు చేరుస్తారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఫర్ మోర్ బాలీవుడ్ అప్డేట్స్ అండ్ ట్రెండీ గాసిప్స్ స్టే ట్యూన్ టు టీవీ నెక్స్ట్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.